असెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతోంది. నిన్న సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ వరుసగా బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇవాళ కేసీఆర్ భువనగిరి జనగాం జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు జనగాంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనగాం సెగ్మెంట్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. అక్కడి నుంచి భువనగిరి చేరుకుంటారు. అక్కడ మరో బహిరంగ సభల్లో పాల్గొని తర్వాత హైదరాబాద్కు చేరుకుంటారు. మాజీ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం జనగామలో జరిగే కేసీఆర్ బహిరంగ సభలో గులాబీ పార్టీలో చేరతారు. నిన్న ప్రగతి భవన్కు వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. పొన్నాలను పార్టీలో చేరాలని కేసీఆర్ ఆహ్వానించారు. అటు 2 రోజుల క్రితమే పొన్నాల ఇంటి వెళ్లి ఆయన్ను కలిశారు మంత్రి కేటీఆర్. పొన్నాలను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నిన్న ప్రగతి భవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశారు పొన్నాల లక్ష్మయ్య. తన అర్ధంగితో కలిసి పొన్నాల ప్రగతి భవన్కు వెళ్లారు. పొన్నాల దంపతులను సీఎం కేసీఆర్ సాధారణంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. జనగామ సభలో పొన్నాల కార్యక్రమానికి అవకాశం ఉంది.